హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఏఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ముఖ్యంగా ఇక్కడ ఇండియాలో ఒక నూతన రవాణాలో నూతన విధానం అయితే రానుంది రోడ్లపై నడిచే రైల్ని అయితే తీసుకురావడానికి అయితే ఇక్కడ ఆ విధానం తీసుకురావడానికి అయితే కేంద్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుంది దానికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఉన్నాయి క్లియర్గా మీకు తెలియజేస్తాను ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం టాపిక్లోకి వెళ్లే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ ఇవ్వడం అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా ఇక రోడ్లపై రైళ్లు నిర్దేశిత రహదారులపై త్వరలో పరుగులు పెట్టనున్న రైలు తరహా భారీ వాహనాలు రవాణా ఖర్చులు తగ్గించడం కోసం కేంద్ర రహదారుల రవాణా శాఖ కొత్త రోడ్డు రైళ్ళకైతే అనుమతి ఇవ్వడానికి సిద్ధమైంది రైళ్ల తరహాలో పొడవుగా ఉండే ఈ భారీ వాహనాలను అవసరమైన రహదారిలో ప్రవేశపెట్టడానికి వీలుగా ఆటోమేటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ కమిటీ తన ఐఏఎస్ వన్ వన్ త్రీ ప్రమాణాన్ని అయితే అనుసరించి ఇందుకు సంబంధించిన ముసాయిదా ప్రతిని రహదారి అదేవిధంగా రవాణా శాఖ వెబ్సైట్లో ఉంచింది ఐరోపాలో అమలు చేస్తున్న భద్రతా ప్రమాణాలను పరిశీలించిన తర్వాత భారత్లో వాహనాల నిర్వహణను దృష్టిలో ఉంచుకొని ఈ నూతన ప్రమాణాలు రూపొందించారు రోడ్డు రైలు మోటార్లతో నడిచే ఇక్కడ రవాణా వాహనం ముందు ఇంజిన్ అయితే ఉంటుంది దాని వెనుక ట్రాలీలను వరుసగా జత చేస్తారు ఎంపిక చేసిన మార్గాల్లో మాత్రమే ఇవి రాకపోకలు సాగిస్తాయి వివిధ మంత్రిత్వ శాఖలు టెస్టింగ్ ఏజెన్సీలు పారిశ్రామిక భాగస్వామ్యులు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్తో కూడిన ఆటోమేటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ కమిటీ రూపొందించిన ఈ నూతన ముసాయిదాపై ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ అయితే చేస్తున్నారు ఆ తర్వాత అంతిమంగా నోటిఫై చేస్తారు అప్పటి నుంచి రహదార్లోకి రోడ్డు రైళ్ళు అయితే రానున్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీనైతే కంపల్సరీ లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి